తలుపుల మండల పరిధిలో ఉన్న పులిగుండ్లపల్లి ఓబలరెడ్డిపల్లి నూతన కాలువ మేజర్ పంచాయతీలో మూడు సచివాలయాల వద్ద పార్టీ ఆదేశాల మేరకు తలుపుల సిపిఐ నాయకులు నిత్యావసర ధరలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ నిరసనగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఈశ్వరయ్య జిల్లా కౌన్సిల్ సభ్యుడు హసన్ సహాయ కార్యదర్శి ఎల్వి రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా బాధ లేదు కానీ ఇందుకు విరుద్ధంగా విపరీతమైన ధరలు పెంచి ప్రతి వస్తువుపైన ధరలు రోజు రోజుకు పెంచుతూ పోవటం ఎంత మటుకు సమంజసమని పేద ప్రజలపైన నడ్డి విరుస్తున్నారని వారు కొనలేని పరిస్థితి తినలేని పరిస్థితి అని తెలిపారు. సామాన్యులు సమస్యలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కనైనా ధరలు అదుపు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీ పార్టీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలకు సమస్యలను తెలియజేస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దయ్య, హసేన్ బాషా, ఏఎస్ఎఫ్ నాయకులు అశోక్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు కానీ మామూలుగా చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు. కాబట్టి నువ్వు ఈరోజు కోట్ల రూపాయలు కుంభకోణం చేయడానికి స్టార్టింగ్లో పులివెందుల బస్టాండ్ 300 కోట్లకు అమ్మడం జరిగింది. ఇంకా రేపు మన్నాడు కదిరి అదనమన్నాడు ముందుకంపు అదనమన్నాడు అనంతపురము కళ్యాణ దుర్గము బస్టాండ్లన్నీ సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చే 70 ఏళ్ళు దాటినే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత భారం మోపడం లేదు. ఎక్కడ ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఆర్టీ బస్టాండ్లు ఎవరబ్బో సొత్తని ఈరోజు 1000 కోట్లకు రూపాయలకు నువ్వు సొమ్ము చేసుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ మానుకొని ప్రజా సంఘాలకు కానీ ఇక్కడ నిరుద్యోగుల పైన కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఎవరికి పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన కానీ భారం లేకుండా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చేయకపోతే మళ్ళీ రోడ్డు అన్ని సంఘాలన్నీ తీసుకొచ్చి రోడ్డు ఎక్కే రోజులు దగ్గరికి వస్తాయి. కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని సచివాలయాలు కూడా మేము ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి నువ్వు కూడా ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకొని నువ్వు కూడా తొందరలో ఎవరికి ఏ సమస్య లేకుండా చేస్తే తప్ప లేకపోతే చాలా ఇబ్బందికరంగా పడతామని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పేరుతో 100 కోట్లు దోచుకున్నప్పటికీ అవి పన్నుల భారాన్ని మోపుతూ ఉన్నాయే తప్ప సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమాత్రము ఉపయోగపడడం లేదు కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా చిన్న చూపు చూస్తూ ఉంది కేంద్రం. విభజన హామీలను పూర్తిగా మర్చిపోయి ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి సంక్షేమ రాష్ట్రంలో సంక్షేమానికి చేదోడుగా నిలుచుకోకుండా పన్నుల భారాన్ని పెంచుతా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గడ్డు పరిస్థితులు కల్పిస్తా పూర్తిగా అస్తవ్యస్తంగా పరిపాలన తయారవుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము ఒకటే ప్రశ్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రజలపైన పన్నుల భారాన్ని తగ్గించి నిత్యావసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ వంట నీళ్లు ఇవన్నీ కూడా పూర్తిగా నియంత్రించాలా తగ్గించాలని చెప్పని లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.